సార్ ప్రొడ్యూసర్గా ఇది మీకు ఎంత టఫ్ అనిపించింది? చాలా 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 టఫ్ అనిపించింది. ఒకటి అంటే ఆయనకి కావాల్సినట్టు సినిమా, ఆయనకి కావాల్సిన సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, అది కాకుండా కథకి కావాల్సిన సినిమా కూడా మనం దృష్టిలో పెట్టుకుని తీయాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సినిమా. ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తి మొదలుపెట్టిన ఒక థాట్, ఆయన పరుచూరి గారు ఇద్దరు కూర్చుని మొదలుపెట్టిన ఒక థాట్ ఒక సినిమాగా మారి తెర మీదకి రావాలంటే అందరూ చాలా చాలా మర్యాదగా చాలా రెస్పెక్ట్ఫుల్గా తీయాలి. డబ్బులు ఉంటే సరిపోదు, లేకపోతే డైరెక్టర్ గారు ఇలాంటి డైరెక్టర్ ఉంటే సరిపోదు. చాలా ఏమంటారు సార్ అది ప్యాషన్ అండ్ చాలా క్రమశిక్షణతో తీయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి మనకి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ తీసాం, తప్ప ఇంకేం కాదు సార్. నువ్వు ఆగపోయింది దగ్గర చూస్తున్నాను, తీస్తాను దానికి నువ్వు రా, ఇది అయిపోయిందో తీస్తాను సార్. సార్ చాలా వరకు సాడ్ ఎండింగ్ సినిమాలు డిసప్పాయింట్ చేస్తున్నాయి సార్. సాడ్ ఎండింగ్ సినిమాలు డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, దీంట్లో కూడా అది ఉంది అంటే అది టెన్షన్గా అనిపిస్తుంది అట్లా? లేదు సార్, అంటే ఇది హిస్టరీ అండి. సినిమా నరసింహారెడ్డి గారి ఏదైతే తను సాక్రిఫైస్ చేశాడో లైఫ్, అది విక్టరీ అండి. తన డెత్ తోటి ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. దిస్ ఈజ్ నాట్ ఎ సాడ్ ఎండింగ్ అండి ఈ సినిమాకి, అది విక్టరీ. ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్ అదేనండి. సార్ చరణ్ గారు, ఈ సినిమా రికార్డ్స్ పరంగా ఎటువంటి హిస్టరీని క్రియేట్ చేస్తుంది అనుకుంటాం? అంత అంతవరకు ఆలోచించలేదు సార్. ఏ ఒక అంచనాలు ఉంటాయి కదా సార్, చిరంజీవి గారు 151 మూవీ అంటే ఆల్ టైమ్ రికార్డ్స్ వస్తాయని. నిజంగా సార్, అవన్నీ ఆలోచించి కూడా ఖర్చు పెట్టలేదు. సూరి గారు, చిరంజీవి గారు, సూరి గారు ఏమిడితే అది అది తెర మీదకి రావాలనే ఒక ప్రయత్నంతో ఎంతైనా ఖర్చు పెట్టాం. అది రికార్డులు కాదు కానీ అసలు మాకు తిరిగి డబ్బులు వస్తుందా లేదా అని కూడా అసలు ఆలోచించకుండా చాలా ప్యాషనెట్గా ఇచ్చేసాం. సో అంత దూరం వెళ్ళలేదు సార్.